తెల్లవారుజామున నగర సంకీర్తన ఎందుకోసమని పెట్టాము? Why Nagar Sankirtan is prescribed? ఏ పని లేకుండా పెట్టామా? It's not for nothing. కేవలం అర్లీ మార్నింగ్ లే లేచి నీ నిద్రను పాడు చేసుకోమని పెట్టామా? Is it to spoil your good sleep? కాదు కాదు, ఇది భౌతికంగా లౌకికంగా ఆధ్యాత్మికంగా కూడాను ఎంతో పవిత్రమైనటువంటిది. It's highly sacred from the point of the world, from the point of the community. అంతరాత్రి వేళ బ్రహ్మ ముహూర్త కాలము. It was the time which is highly sacred, Brahma Muhurta. చల్లని ప్రదేశము, చల్లని వాతావరణము. You find the cool breeze, very cool. ఆ చల్లని వాతావరణంలో మనం మనసు కూడాను రాత్రంతా నిద్రించి మంచి ప్రశాంతంగా ఉంటాది మనసు. Mind will be at peace, perfect peace. లేచిన తక్షణమే, the moment you get up, ఏదో పిచ్చి పిచ్చి పలుకులంతా వినకుండా, instead of listening to useless things, అశబ్దమైనటువంటి యొక్క అశ్రవణమైనటువంటి దీన్నంతా మనం శ్రవణం చేయకుండా, by listening to that what you are not supposed to, రామా కృష్ణ గోవింద అనేటువంటి నామస్మరణ వింటూ ఉంటే హృదయానికి ఎంత హాయిని చేకూరుస్తుంది. If you listen to God's name, your heart will be in peace. And పాడేవానికి హాయి, the singers will be happy, వినేవానికి హాయి, the listeners will be happy. తెల్లవారు లేస్తని ఏదో భగవత్ నామ చింతన చే విన్నాను అంటుంటావు. I could listen to God's name the moment I got up this morning. కనుక తెల్లవారు లేచిన తక్షణమే భగవత్ నామస్మరణ చేయాలి. The moment you get up, sing the glory of God.